అధికారం లేకపోతే వెల 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 కొట్టుకొని చచ్చిపోతాడు. ఎందుకు ఆ బ్లాక్ క్యాట్ కమాండర్స్ తీసేవండి. చంద్రబాబు నాయుడు ఫ్రీ. ఆ బ్లాక్ క్యాట్ కమాండర్స్ తీసేవండి. చంద్రబాబు నాయుడు ఫ్రీ. వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. దేనికంటే ఎవరిని ఉద్రించాడండి బ్లాక్ కమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ప్రెస్ మీట్ పెట్టి ఫ్రస్ట్రేషన్ లో భయంకరమైన వాస్తవాలు మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ బ్లాక్ కమాండో ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక జెడ్ ప్లస్ కేటగిరీ బ్లాక్ కమాండో ప్రొటెక్షన్ విత్డ్రా చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 5 నిమిషాల్లో ఫినిష్ అయిపోతారు అని చెప్పి సాక్షాత్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద తమ్మినేని సీతారాం గారు అయినా కుట్ర చేస్తుండాలి, లేదా జగన్మోహన్ రెడ్డి అయినా భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉండి ఎమ్మెల్యేల ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తే. సాక్షాత్ ఒక అసెంబ్లీ స్పీకరే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కమాండోలు విత్డ్రా అయిపోతే 5 నిమిషాల్లో ఫినిష్ అయిపోతారు అని అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద భయంకరమైన కుట్రలు పన్నుతున్నాయని బలమైన అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన వాళ్ళందరినీ చంపేస్తున్నాడు, ప్రశ్నించిన వాళ్ళందరి మీద దొంగ కేసులు పెడుతున్నాడు. అదే క్రమంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్షన్ కల్పిస్తే ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్షన్ ని తప్పించండి అని చెప్పి ఒక అసెంబ్లీ స్పీకర్ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీ స్పీకర్ గారు భయంకరమైన కుట్ర చేస్తానే ఉండాలి, లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు గారి మీద భయంకరమైన కుట్ర పన్నుతూనే ఉండాలి. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత అరాచకాలు జరుగుతున్నాయో దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని తుక్కు తుక్కుగా ఓడిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు గుప్పులో కూరుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత జీవితం సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం పూర్తిగా సంకనాగిపోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల రైతులు నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి వల్ల విద్యార్థులు సర్వనాశనం అయిపోయారు. దయచేసి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఆలోచన చేయండి. ఈరోజు ప్రశ్నించిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి చంపేసే కుట్రలు చేస్తున్నాడు, ఆఖరికి ప్రధాన ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారిని కూడా అంతం చేసే కుట్ర చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎంత భయంకరంగా ఉందో దయచేసి ఆలోచించమని కోరుతున్నాను.